ఉన్నాయి, ఆకుకూరలు వద్దాము. తోటకూర ఈ కంటైనర్ నాకు అవసరం ఉంది, మొత్తం చెట్లతో సహా బేర్లతో సహా పీకేస్తున్నాను. తోటకూర కూడా అంతేనండి, ఫస్ట్ మనం తోటకూర వేసుకున్నామంటే ఫస్ట్ తోటకూర వేసుకున్నప్పుడు మెలిసి అయ్యి ఆకు తోటకూర వస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. తర్వాత ప్రతి దాంట్లో అయ్యే మొలుస్తూ ఉంటాయి, ఈజీగా గ్రో అవుతుంది. ఇది కూడా నాకు ఈ కంటైనర్ అవసరం ఉండి ఎరువులతో సహా తీసేస్తున్నాను. ఆకుకూరలు ఎక్కువ వాడతాము, ఏదైనా సరే మనం ఎక్కువ ఏదైతే వాడుకుంటామో అవే ఎక్కువ గ్రో చేయాలండి. ఫస్ట్ మనం మేము ఆకుకూరలు వారానికి వచ్చేసి మినిమం నాలుగు సార్లు అయినా వాడతాము, అందుకని నేను ఆకుకూరలు ఎక్కువ పెంచుకుంటాను. పెరుగు తోటకూర ఇదంతా, ఎర్ర తోటకూర ఉంది, బచ్చలాకండి, పాది బచ్చలు అంటారు దీన్ని. రాత్రి వర్షం పడింది మాకు, అంతా వాటర్గా ఉంది. బచ్చలాకు అందరూ ఎక్కువగా ఇష్టపడరు, కొంచెం సప్పగా ఉండిద్ది అని పప్పులో పెట్టుకుంటే. కానీ మనకి ఆకుకూరలో లేని ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఈ మనకి బచ్చలాకులోనే దొరుకుతాయండి. వీటిల్లో 3 రకాలు ఉంటాయి, గ్రీన్ బచ్చలుంది, ఎర్ర బచ్చలుంది, ఇది పాది బచ్చలి. నేను 3 పెంచుతున్నానండి. ఇలాగ పై పైన చిగుర్లు వచ్చినాయి, అన్నీ కోసేస్తే మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తాయండి. మనం కోసినప్పుడల్లా కోసినాక వాటికి కొంచెం కంపోస్ట్ అయ్యిస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ గ్రో అవుతాయి. ప్రతిసారి మనం హార్వెస్ట్ చేసుకున్నాక ప్రతి మొక్కకి మనం మళ్ళీ దానికి పోషకాలు అవి ఇవ్వాలండి, ఇస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అయ్యి పెరుగుతాయి. చూడండి ఒక కట్ట అంత ఉంది, ఒక్క పాది ఇది ఒక కట్టకి ఎంత వస్తుందో అంత ఆకుంది ఒక పాదికి వచ్చి. వర్షం పడతానా, మట్టి మట్టిగా ఉన్నాయి కొంచెం. ఆకుకూరలు ఎక్కువ తినడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా ఉప్పు కూడా తక్కువే పట్టిద్దండి ఆకుకూరల్లో, బీపీలు షుగర్లు కూడా రావు. ప్రతి ఆకుకూరకి న్యాచురల్గానే సాల్ట్ ఉంటుందండి వాటికి. వంకాయలు వచ్చినాయి మళ్ళీ, లాస్ట్ హార్వెస్ట్ తర్వాత మళ్ళీ కోసానండి, మళ్ళీ ఇప్పుడు రెండోసారి. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో 4 రోజులకి కంపల్సరీ వస్తాయి. అన్ని చెట్లు అయ్యి కోసేసానండి, ఈ చెట్టుదొక్కటి చూపిద్దామని కోయలేదు. వంకాయలు చూడండి అలా గుత్తులు గుత్తులుగా వచ్చినాయో. మనం పెంచి కోస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. ఈ మనం ఒక్కటేం తినాల్సిన పని లేదండి, పంచచ్చు పక్కన వాళ్ళకి ఇవ్వచ్చు. మాకు మెయిన్ ఆవులు వస్తాయండి, ఆవులు పెడతాం, ఆవులు చాలా ఇష్టంగా తింటాయి ఇవి. మాకు పొద్దున్నే ఆవులు వస్తాయి ఇంటికాడికి, ఆవులు పెడితే చక్కగా అన్నీ తింటాయండి, చిన్న దూడల కాడించి అన్నీ తింటాయి.
వాటికి కూడా తెలుసేమో ఆర్గానిక్గా పండించినవి బాగుంటాయి అని, అందుకని వంకాయలు తింటాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇంకా పూత కూడా అలాగే ఉందండి, మళ్ళీ గుత్తులు గుత్తులుగా పూతలు ఉన్నాయి. ఒక రకంగా వంకాయలు పండించడంలో సక్సెస్ అయ్యాననే చెప్పచ్చు నేను. అంటే పొలాల మీద వచ్చేది వేరు, ఇంటికాడ పెంచేది వేరు కదండి. ఇంటికాడ ఇలా వస్తున్నాయంటే బాగానే వస్తున్నట్టు. మనం పండించిన వాటితో వంట చేస్తే కూడా చాలా తొందరగా అయిపోద్దండి, టైం కూడా సేవ్ అవుతుంది, వెంటనే కుక్ అయిపోతాయి. అన్ని చెట్లు కోసేసానండి ఆల్రెడీ, మీకు చూపిద్దామని ఇదొక్క చెట్టు ఉంచాను. కొంచెం ముదురు ఆకులు ఉన్నాయి, పండాకులు, అవన్నీ కట్ చేసేస్తూ ఉండాలండి. కట్ చేసేస్తూ ఉంటే చూడండి ఎలా గుత్తులు గుత్తులు వచ్చిందో మళ్ళీ పూత. అలాగా ఈ ఆకులన్నీ కట్ చేసేయాలండి, పెద్ద పెద్ద ఆకులు ముదురు ఆకులన్నీ కట్ చేసేస్తే వేరే వాటికి గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది, పిందెలకి ఎనర్జీ సరిపోతుంది. ఎలా ఉన్నాయో చూడండి పిందెలు. మళ్ళీ కరెక్ట్గా 3 డేస్ 4 డేస్లో మళ్ళీ కాయలు హార్వెస్ట్కి వస్తాయండి. బీర పిందెలు ఉన్నాయి, ఒక్క బీరకాయ ఉంది. ఒక బీరకాయ చట్నీకి సరిపోయింది. ఈ బొబ్బర్లు ఉన్నాయండి. ఈ బొబ్బర్లు వచ్చేసి ముదిరిపోయినవి అయితే ఇత్తనాలు అలాగే తినేయచ్చండి, పచ్చియే. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మనకి మొలకల కన్నా కూడా ఎక్కువ ఫైబర్ ఉంటుంది పచ్చి వాటిల్లో. లేతగా ఉన్నాయి ఫ్రైడ్ రైస్లో వాటిల్లో వేసేసుకోవచ్చు. బొబ్బర్లే చెట్టు అంతా చూడండి అలా అల్లుకుందా. ఏ అసలు చాలా వస్తాయండి. ఇంకా బేర పిందెలు ఉన్నాయి, నెక్స్ట్ టైంకి వస్తాయి. ఫస్ట్ హార్వెస్ట్ అండి కీరదోస. ఇది 15 లీటర్ల ఆయిల్ క్యాన్లో పెట్టాను. నిన్న చూస్తే బాగానే ఉంది, ఇవాళ చూసేటప్పుడు ఎర్రగా అయింది, కానీ గట్టిగానే ఉంది కాయ. ఫస్ట్ కీరదోస అండి. పోయిన సంవత్సరం పెట్టాను, తీసేసాను, ఎండలకి పాడైపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం పెట్టాను. ఇవాళ హార్వెస్ట్ ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.